అప్పా, చెవులకు ఎంత ఇంపుగా ఉంటుంది, కంటికి ఎంత వినసొంపుగా ఉంటుంది. టైంకి చేతిలో కెమెరా ఫోన్ పట్టుకోలేదు కానీ వీడియో తీసేసి మన వనితలందరికీ ఈ అద్భుతమైన ఘట్టాన్ని చూపించేద్దరు. ఎన్నిసార్లు చెప్పా, ఎన్నేళ్ల నుంచి చెప్పా, గత 13 ఏళ్ళుగా ఓ మొత్తుకుంటూనే ఉన్నా. పాప అంటే మన ఒక్కరికే కాదండి, ఆల్మోస్ట్ ఆల్ ప్రతి ఇంట్లో ఉంటుంది. భూమి మీద మన ఒక్కరికే కూతురు పుట్టినట్టు దయచేసి అతి గారాబం చేసి దాన్ని చెడగొట్టకండి. అది అడిగిందల్లా ఇచ్చి జీవితం విలువదానికి తెలియచేయకుండా చెయ్యకండి. కాస్త రిస్ట్రిక్ట్ చేయండి, అప్పుడప్పుడు కోప్పడండి, తండ్రి అంటే భయం ఉండేలా చూడండి. అబే వింటేనా, మా శ్రీవారు పాప 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 అమ్మో, అది కింద పెడితే కాలు ఎక్కడ కదిపోతుందని ఈయన చేతులు వేసేయటం, కార్పెట్లు వేసేయటం, ఆల్మోస్ట్ ఆల్ మొయ్యలేనంత బరువు ఉండేంత వరకు ఎత్తుకొని తిప్పటం. ఏదడిగితే అది చిన్న చాక్లెట్ అడిగిందనుకో పెద్ద డబ్బాయే కొనియడం, ఒక్క ఫ్రాక్ అడిగిందనుకో 10 ఫ్రాకులు కొనివ్వడం, ఒక్క పెన్సిల్ బాక్స్ అడిగిందనుకో ఏది దాని పేరుతోటే చెక్కించి ఏకంగా పెన్సిల్ బాక్స్ గిఫ్ట్గా ఇచ్చేయడం, బ్యాగ్ అదే దాని ఫ్రెండ్కి అడిగితే దాని బర్త్డే గిఫ్ట్ అని రిటర్న్ గిఫ్ట్, ఏకంగా క్లాస్ మొత్తానికే బ్యాగులు కొనిచ్చేయడం. ఇలా ఒకటా రెండా ఎన్ని అరాచకాలు, అవి చూసి నేను ఎన్నిసార్లు ఆర్తనాదాలు. ఇంటిని పాది పస్తున్నైనా సరే పాప మాత్రం హ్యాపీగా బతికేయాలంట. ఇదే పాప టీనేజ్కి వచ్చింది. బుర్రి ఎప్పుడు చిన్నపిల్లల్లా ఉండదు కదా, చదువు ఏ రేంజ్కి ఎక్కుతుందో తెలియదు, కానీ టీనేజ్కి వచ్చిన తర్వాత అనవసరమైన అలవాట్లన్నీ చాలా తొందరగా బుర్రలో ఎక్కించేసుకుంటూ ఉంటాయి. రెండింట్లో స్లీప్ ఓవర్ అట, ఇంకో 4 వస్తున్నారట, ఇది వెళ్తానని ఒకటే గోల. మా శ్రీవారికి ఈసారి అమ్మో అని అనిపించింది. ఆయనలో నిద్రపోతున్న తండ్రి చటుక్కున లేచి కూర్చున్నాడు. సరే సరే, బాధ్యత గల తండ్రి, ముందు వద్దమ్మా అన్నారు, కాదమ్మా అన్నారు, కూడదమ్మా అన్నారు, పోనీ నీ ఫ్రెండ్స్నే మన ఇంటికి పిలుచుకొని ఆ స్లీప్ ఓవర్ ఏదో ఇక్కడే చేయన్నారు. ఏ దానికి అది విర్లా, మారం చేసేసింది అంతే. దెబ్బకి ఈరకి ఎన్నో ఏళ్ల నుంచి అడుచుకున్న కోపం ఉంది చూశారు, అది నషాళానికి ఎక్కింది. గట్టిగా ఒక్కరు పరిచారు, మన ఇంట్లో ఇలాంటివి కాదు, కూడదు, కుదరదు. నువ్వు గనక వెళ్ళావంటే పరిణామాలు చాలా దారుణంగా ఉంటాయి అని. ఇప్పుడు నేను చాలా లోటోలో చెప్తున్నాను, నీకు 10 ఇంతలు వచ్చారు. దెబ్బకది బొటపట నీళ్ళు. ఆయన కోపాన్ని చూసిందేమో జీవితంలో మొట్టమొదటిసారి భయపడ్డాం. కామ్గా నోరుముసుకుని లోపలికి వెళ్ళడం దారిమంతే అది. పోనీలే, ఇన్నేళ్ళు నేను చెప్పిన తర్వాత ఇప్పటికైనా ఆయన మార్పు వచ్చింది, కాస్త బాధ్యత తెలిసింది. పిల్లల్ని అప్పుడప్పుడు క్రమశిక్షణలో పెట్టడం కోసం కాస్త భయం చెప్పడం కూడా పేరెంట్స్గా మన బాధ్యత అని తెలిసొచ్చింది. స్లీప్ ఓవర్ అంట స్లీప్ ఓవర్, చదవమంటే చేత కాదు కానీ ఉన్న పడగా చెప్పమంటాను. 2 ఫార్ములా చిలకపోతారు.